నేటి కాలంలో ఎక్కడ చూసినా కూడా గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో మనకు స్వచ్ఛమైన గాలి దొరకటం లేదు. ఈ క్రమంలో కాలుష్య పూరితమైన గాలిని పీల్చుకోవటం వల్ల మనకు ఎన్నో రకాల అనారోగ్యాలు కూడా కలుగుతున్నాయి. అయితే అలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ఈ మొక్కలు మనకు ఎంతో దోహదం చేస్తాయి. ఎందుకంటే ఇవి మన పరిసరాల్లో ఉంటే చాలు, దాంతో అక్కడి గాలిలోని కాలుష్య కారకాలు అన్నీ కూడా ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి. దీంతో 100% స్వచ్ఛమైన గాలిని మనకు లభిస్తుంది. సృష్టిలో ప్రాణమున్న ప్రతి ప్రాణికి కూడా వాస్తు చాలా అవసరం. మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం ఖచ్చితమైన దశ దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభ ఫలితాలే వస్తూ ఉంటాయి. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకునేవారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన కానీ చెట్లను పెంచకూడదు. ఇలా చేయటం వల్ల ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది అని అంటున్నారు. లక్ష్మీదేవి గృహంలోనికి రావాలంటే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా సువాసన వచ్చేలా ఉండాలి. ఇంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండాలి. పూల మొక్కలతో అందంగా ఉంటే ఇక లక్ష్మీదేవి మీ గృహంలోనే స్థిర నివాసం చేస్తుంది. సాధారణంగా మనం పూల చెట్లను అందం పరిమళం కోసం పెంచుతూ ఉంటాం. ఇంటి ముందు ఎక్కువ స్థలం ఉన్నవారు ఓ చిన్న స్థలంలో పూల తోటను పెంచితే ఫ్లాట్స్లో నివసించేవారు తమకు లభ్యమయ్యే ప్రదేశంలో పూల కుండీల్లో కొన్నిటిని పెంచుకుంటారు. కొంతమంది స్త్రీలు ఆ పూలతో ఇంటిని అందంగా అలంకరిస్తారు. కన్నులకి ఇంపైన పుష్పాలను పుష్పించే మొక్కలను ఎంచుకుని పెంచటం ఒక కళ. అయితే అలా పుష్పించిన పూలను ఫ్లవర్ వాజుల్లో చూపులకు అందంగా అందరినీ ఆకట్టుకునేలా అలంకరిస్తారు. పూలతో ఇంటిని అలంకరించుకోవాలంటే మొదటగా పుష్పించే మొక్కలను గురించి తెలుసుకోవటం అత్యంత అవసరం. పూల మొక్కలను గమనించినట్లయితే కొన్ని ప్రత్యేకమైన సీజన్లో మాత్రమే పుష్పిస్తే మరికొన్ని సంవత్సరానికి 2 సార్లు, ఇంకొన్ని సంవత్సరం పొడవునా అంటే సంవత్సరం అంతా కూడా పుష్పిస్తూనే ఉంటాయి. పరిసర వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి పూల చెట్లను పెంచాలి. పూల మొక్కలను పెంచేటప్పుడు అవి పుష్పించే సీజన్లను దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల సంవత్సరం అంతగా పూల చెట్లను అందంగా పెంచవచ్చు. పూల మొక్కలను ఇంటి ముందు అందంగా పెంచుకోవాలి. వాటికి ఎప్పుడూ కూడా నీరు పోస్తూ వాటిని జాగ్రత్తగా పెంచాలి. వాటి దగ్గర రోజూ కూడా శుభ్రం చేస్తూ ఉండాలి. మొక్కలను ఎండిపోనివ్వకూడదు. ఒకవేళ ఎండిపోయిన వాటిని వెంటనే తీసివేయాలి. ఉదాహరణకు ఎండాకాలంలో మల్లె, సన్నజాజి, జామంతి, రోజా పూలను, వానాకాలంలో లిల్లీ చెట్లను, చలికాలంలో బంతి, డిసెంబర్ పూలు, నందివర్ధనం వంటి పూల మొక్కలను పెంచటం వల్ల సంవత్సరం పొడవునా పుష్పాలు చక్కగా అందంగా కాచే అవకాశం ఉంది. కాబట్టి మీకు వీలైతే ఇంటి ముందు పూల మొక్కలను పెంచండి. లేదా వీలు లేని వారు కనీసం కుండీలలో అయినా సరే ఇంటి ముందు పూల మొక్కలను పెంచి లక్ష్మీదేవిని మీ గృహంలోనికి ఆహ్వానించి అష్టైశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.